గాయాల పాలైన క్షతగాత్రులను పలువురు ప్రముఖులు పరామర్శించారు. పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు, కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు, జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ పొల్లనాటి బాబ్జీలు ఏరియా ఆసుపత్రికి చేరుకుని రోడ్డు ప్రమాదం జరగడానికి గల కారణాలను ఆరా తీశారు. క్షతగాత్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అంతేకాకుండా క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. అదే విధంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ వజ్రకిరణ్, సిఐ రాజేష్, ఎస్ఐ జ్యోతి బస్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మరి సుమారు 8 గంటల సమయంలో మరి బొట్టాయిగూడెం బైపాస్ దగ్గర ఆర్టీసీ బస్ ని దొరమడ నుంచి వస్తుంటే మరి లారీ ఢీకోవడమైంది. మరి బస్సులో మరి 27 మంది ఉన్నారు. ఆ 27 మందికి గాయాలు తగిలి అత్యవసర పరిస్థితుల్లో 4 మందిని ఏలూరు హాస్పిటల్కి రిఫర్ చేశారు. మిగతా 4 మందిని మన ఏరియా హాస్పిటల్ జంగారెడ్డిగూడెంలో మరి మెరుగైన వైద్యాన్ని అందిస్తూ ఇక్కడ అడ్మిట్ చేయడమైంది. మరి ఈ సంఘటన చాలా దురదృష్టకరం, బాధాకరం. ఈ బస్సు ప్రమాదంలో గాయాల పాలైన వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలు కూడా మరి వాళ్ళకి మేము మరి సానుభూతి తెలియజేస్తున్నాం. ప్రమాదం గురైన వాళ్ళకి అందరు కూడా మెరుగైన వైద్యం కూడా అందించమన్నాం. ఈ విషయం కూడా నేను ముఖ్యమంత్రి గారికి దృష్టి తీసుకెళ్లి మరి బాధితులకి మరి ఇంకేమైనా వాళ్ళకి మెరుగైన వైద్యం అందించడంలో కానీ వాళ్ళకి ఏదైనా సాయం చేయడంలో కానీ మరి న్యాయం చేయడానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తాను. ఈ రోజున మరి ఉదయం జంగారెడ్డిగూడెంలో బైపాస్ రోడ్ జరిగిన రోడ్డు యాక్సిడెంట్ లో మరి గిరిజనులు చాలా మంది పేదవారు సుమారు 36 మంది వరకు మరి వాళ్ళకి గాయాలయ్యాయి. అలాగే కొద్ది సీరియస్ పేషెంట్ ని మరి ఏలూరు తరలించడం జరిగింది. అలాగే ఇంకా 4 ముగ్గురు పేషెంట్, 5 పేషెంట్ వరకు కూడా కొద్ది సీరియస్ గా మరి నడుము విరిగిన వాళ్ళు, కాలు విరిగిన వాళ్ళు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. మరి చాలా బాధాకరం. మరి ఆర్టీసీ వాళ్ళు సరియైన జాగ్రత్తలు తీసుకుని నడవకపోతే చాలా మంది, చాలా కుటుంబాలు ఇబ్బంది పడే స్థితి రోజు ఉంది. రోజు అలాగే మరి స్థానిక జడ్పీటీసీ గారు మీ అందరం కూడా పార్టీకి అతీతంగా వాళ్ళందరినీ కూడా చూసి వాళ్ళకి ఏదైనా ప్రభుత్వ పరంగా వచ్చే ఉంటే తప్పకుండా వాళ్ళకి వచ్చేటట్టు ఏర్పాటు చేయడం ద్వారా, అలాగే వారికి మంచి వైద్యం అందించేలా కూడా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కొంతమంది పేదవారు ఉన్నారు. మరి ఇక్కడ ఏరియా హాస్పిటల్ లో సిటీ స్కానింగ్ సదుపాయం లేకపోవడం వల్ల వారి బయట ఆ పేదవారికి బయట సిటీ స్కానింగ్ ఖర్చులు కూడా మేమే భరిస్తామని చెప్పి కూడా చెప్పి వాళ్ళకి ఆరోగ్యానికి సరిపడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం చూస్తామని చెప్పడం జరిగింది. జంగారెడ్డిలో జరిగిన యాక్సిడెంట్ చాలా విచారించదగ్గది. మొత్తం 28 మంది పేషెంట్ ఉన్నారు. దాంట్లో 4 పేషెంట్లకి కొంచెం సీరియస్ గా ఉందంటే ఏలూరు పంపించడం జరిగింది. ప్రభుత్వం తరపు నుంచి రెవెన్యూ శాఖ వారు, పోలీసు వారు కూడా వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఏలూరు పంపించి అక్కడ హాస్పిటల్ కూడా మెరుగైన వైద్యాన్ని అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం ఈ పార్టీలకు అతీతంగా టౌన్ లో ఉన్న పెద్దలు గురునాథారు అందరం కూడా పరామర్శించి వాళ్ళకి ఏదైనా ఇక్కడ మెరుగైన వైద్యం కావాలన్నా లేదా ఏదైనా ప్రైవేట్ స్కానింగ్ కావాలన్నా కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు వచ్చినా కానీ 100% వాళ్ళకు వచ్చే ఏర్పాట్లన్నీ చేయడం